తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం, ఆధునిక సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం, భద్రత దేశానికి గర్వకారణంగా చెబుతున్న వందే భారత్ రైళ్ల ప్రత్యేకతలివి. ఇతర రైళ్లతో పోలిస్తే టికెట్ ధరలు అధికం, ప్రయాణ సమయం మాత్రం అన్ని రైళ్ల మాదిరే. వందే భారత్ పేరిట సామాన్యుడికి రైలు ప్రయాణాన్ని దూరం చేస్తున్నారు. వందే భారత్ల కారణంగా ఇతర రైళ్లను సకాలంలో నడపలేని పరిస్థితి వస్తుంది. కొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లించడం నిత్యకృత్యమవుతుంది. ఇందుకు విజయవాడ చెన్నై మధ్య కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలే తాజా ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వీటిని నడుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వందే భారత్ వల్ల ఇప్పటికే దేశంలో రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడపై ప్రత్యక్షంగా ప్రభావం కనిపిస్తుంది. నిర్ణీత సమయంలో రైళ్లను నడపలేని పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ కారణంగా విజయవాడ రైల్వే డివిజన్లో రైళ్లను సకాలంలో నడపలేని పరిస్థితి నెలకొంటుంది. కొన్నింటిని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. వారం 10 రోజుల పాటు పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నారు. విజయవాడ మీదుగా పాసింగ్ అయ్యే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ వల్ల కూడా ఇతర రైళ్ల ఆపరేషన్పై ప్రభావం చూపిస్తుంది. విజయవాడ జంక్షన్ మీదుగా ప్రతిరోజు 370కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్కువగా గూడ్స్ రైళ్లు నడుస్తుంటాయి. పోర్ట్లకు రైల్వే మార్గం అనుసంధానంగా ఉండడంతో సరుకులు పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. దీంతో గూడ్స్ ఆపరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గూడ్స్ ఆపరేషన్ ద్వారానే రైల్వేకు భారీ ఆదాయం వస్తుండడంతో వాటిని రద్దు చేయలేక ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తున్నారు. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును ఉద్దేశపూర్వకంగా కొన్ని నెలలుగా రద్దు చేస్తూ వస్తున్నారు. వందే భారత్ కోసం ప్లాట్ఫామ్ ఆపరేషన్ అనేది చాలా కీలకం. వందే భారత్ రావడానికి గంట ముందు నుంచే ప్లాట్ఫామ్ క్లియరెన్స్ ఉండాలి. ఈ కారణంగా ఇతర రైళ్ల ఆపరేషన్పై ప్రభావం పడుతుంది. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్తో పాటు రేణిగుంట మీదుగా విజయవాడ చెన్నై వందే భారత్ రావడంతో సమస్య మరింత జటిలంగా మారుతుంది. వందే భారత్ టికెట్ ధరలు సాధారణ రైళ్ల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వందే భారత్ రైళ్ల ఆక్యుపెన్సీ కోసం కూడా మిగిలిన రైళ్లను రద్దు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం వందే భారత్ను ప్రవేశపెట్టాక కొంతకాలానికి దాదాపు 25 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వందే భారత్లను లాంగు హాల్టు రైళ్లుగా మెట్రోపాలిటన్ నగరాల మధ్య నడిపితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ సమయంలో వెళుతుందంటూ ప్రచారం చేస్తూ ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు ప్రస్తుతం నడుస్తున్న ఇతర ఏ రైలు కంటే కూడా తక్కువ ప్రయాణ సమయంలో చెన్నై చేరడం లేదు. పైగా ఇతర రైళ్లతో పోలిస్తే ఛార్జీలు 8 రెట్లు ఎక్కువ. అంటే ఇతర రైళ్ల కంటే అత్యధిక ధరలు పెట్టి టికెట్ కొని ఆ రైళ్లు వెళ్లే సమయంలోనే వందే భారత్లో చెన్నై వెళ్లాలన్నమాట. ఇక్కడ ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న రైళ్లు వందే భారత్తో పోల్చుకుంటే ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలించండి.